నేను ఆన్లైన్లో ఒక ఐటెం నచ్చి ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను. సో నేను ఇది మింత్రాలో తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఏంటి అంటే జివా వాళ్ళ ప్రోడక్ట్. సో జివా వెబ్సైట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఆక్సిడైజ్ జ్యువెలరీ, స్టర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ, తర్వాత సిల్వర్ జ్యువెలరీ, అలాగే కిడ్స్ జ్యువెలరీ, మొత్తం అది ఏంటంటే సిల్వర్ రిలేటెడ్ జ్యువెలరీ, పర్ల్ రిలేటెడ్ జ్యువెలరీ ఉంటుంది కదా, సో దాని రిలేటెడ్ జ్యువెలరీ వెబ్సైట్. సో నాకు ఆ ప్రోడక్ట్తో పాటు కూపన్స్ వచ్చాయి అన్నట్టు. ఆ కూపన్స్ ఏమున్నాయంటే ఇది జ్యువెలరీ కేర్ అన్న కూపన్. ఈ కూపన్ మీద వాళ్ళు మెన్షన్ చేశారు వాటుడు వాట్ నాటుడు, అంటే మనం ఆ జ్యువెలరీ పెట్టుకుని తీసేసిన తర్వాత సో దాన్ని మనం ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది. అది వాళ్ళు ఏం మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి అంటే ఏదైనా ఒక వైట్ చేసి నీట్గా ఒక 100% ప్యూర్ కాటన్ క్లాత్తో కానీ, ఒకవేళ జివా వాళ్ళు ఏమైనా మనకి క్లాత్ ప్రొవైడ్ చేస్తే ఆ క్లాత్తో కానీ క్లీన్ చేసి పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు పాయింట్స్ మెన్షన్ చేశారు. సో ఫైనల్గా అయితే నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఇదే. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ అన్నట్టు. నాకు నచ్చింది, మంచిగా అనిపించింది నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు. అయితే నేను ఏం చేశానంటే ఆన్లైన్లో చూద్దాము, మనకి ఏదైనా గూగుల్లో ఒక ప్రోడక్ట్ మనం పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఆయా ప్రోడక్ట్ మనం సర్చ్ చేస్తే మనకి అది ఇండికేట్ చేస్తుంది షాపింగ్ వెబ్సైట్స్లో ఏ వెబ్సైట్లో మనకి రీజనబుల్ కాస్ట్ వస్తుంది అని చెప్పేసి. అలా చూస్తే నాకు మింత్రాలో రీజనబుల్ కాస్ట్ చూపించింది, దట్ వితౌట్ డెలివరీ ఛార్జెస్. సరే కదా అని చెప్పేసి మింత్రా కూడా మనకి డెలివరీ చాలా ఫాస్టెస్ట్ డెలివరీ అని తెలిసి నేను ఎక్కువ ఏది షాపింగ్ చేసినా మింత్రాలోనే షాపింగ్ చేస్తాను. సో ఇంకా 2-3 డేస్ డెలివరీ ఉంటుంది సరే అన్నట్టుగా నేను ఇంక డెలివరీ మింత్రాలో తీసుకున్నాను. సో వాడు ఇంకా 5-6 కూపన్స్ ఉన్నాయి ఆ బాక్స్లో. ఇది వచ్చేసి ప్రైస్ ట్యాగ్ కూపన్, ఆ బాక్స్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇచ్చాడు. సో ఫైనల్లీ నాకు నేను పర్చేస్ చేసినందుకు దట్టు ఫెస్టివల్ సీజన్ అని ఏమో తెలియదు, నార్మల్ డేస్లో కూడా వాడు గిఫ్ట్ ప్రొవైడ్ చేస్తాడేమో తెలియదు, కానీ నాకు జివా వాళ్ళు ఏం చేశారంటే గిఫ్ట్ ప్రొవైడ్ చేశారు స్వీట్ గిఫ్ట్ అని చెప్పేసి. ఆ గిఫ్ట్ అక్కడ రెండు ప్రొవైడ్ చేశారు అన్నట్టు. ఆ గిఫ్ట్ కడ వచ్చేసి నాకు 2750 రూపీస్ పడింది. ఏటీఎం కార్డ్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ కార్డ్. సో 2 సిల్వర్ కాయిన్స్ కదా, ఈచ్ సిల్వర్ కాయిన్ వచ్చి 1 గ్రామ్. సో ఒక సిల్వర్ కాయిన్ మీద విఘ్నేశ్వరుడు ఉంది, ఒక సిల్వర్ కాయిన్ మీద మేబీ ఆమె ఎగ్జాక్ట్ నాకు తెలియదు సరస్వతీదేవి ఆర్ లక్ష్మీదేవి సంథింగ్ ఉంది. ఆ కాయిన్స్ వెనకాల ఏంటి అంటే 1 గ్రామ్ కాయిన్ అని చెప్పేసి జివా అని చెప్పేసి వాళ్ళ బ్రాండ్తో ఆ కాయిన్స్ ఉన్నాయి. మనం వీటిని ఎక్స్చేంజ్ చేయడానికి ఉంటుందో ఉండదో తెలియదు, బట్ ఒక మెమొరబుల్ గిఫ్ట్ కింద అలా మనం దీన్ని చేసుకోవడమే నాకు తెలిసి. ఆ బ్రాస్లెట్ అయితే నేను చేతికి పెట్టుకున్నాను. చేతికి పెట్టుకుంటే అది చూసారు కదా అది ఎలా ఉంది అన్నది, ఫినిషింగ్ కానీ మొత్తం అంతా చాలా నీట్గా అనిపించింది. నాకు చేతికి పెట్టుకోగానే నాకు ఓకే మంచిగా ఉంది, నా హ్యాండ్ కింద ఫీల్ లాగా వచ్చింది. సో ఇంక సర్లే బాగుంది కదా, ఇంకా నాతోనే ఉంచేసుకుందాము, ఇంక రిటర్న్ ఏం పెట్టద్దు అన్నట్టుగా నేను ఇంకా అది ఆ బ్రాస్లెట్ ఇంకా ఉంచేసుకున్నాను. సో వాళ్ళు ఇచ్చిన కాయిన్ నేను చెక్ చేశాను అన్నట్టు ఆన్లైన్లో ప్రైస్ ఎలా ఉంటుంది అని. 1 గ్రామ్ ప్యూర్ 999 సిల్వర్ జ్యువెలరీ వచ్చేసి 56 రూపీస్ ఉంది యాజ్ పర్ ద ఇండియన్ టుడే కాస్ట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.